ఆనందము సోదరి సోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత ఇంతకాలము మనలను కాపాడుచు తన సన్నిధిని సహవాసమును మనకు అనుగ్రహిస్తూ శ్రేష్టమైన తన వాక్కుల చేత మనల్ని దర్శిస్తూ మేలు కలిగిస్తున్న ప్రభువుకు ఉదయకాలంలో హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతము 2:8 నేను చదువుతున్నాను. పరమగీతము 2:8 ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రభువందు సోదరి సోదరులారా, దేవుని మహాకృప చేత మనకు దయచేస్తున్న పరిధిలో పరమగీతంలో ఉన్న విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. ఈ వాక్య భాగంలో మనము గమనించినప్పుడు పైభాగానికి, ఇప్పుడు మనం చదివే వాక్య భాగానికి ఆ వ్యతిరేకత కనిపిస్తుంటున్నది. మనము ఈ అధ్యాయము మొదటి నుండి గమనిస్తే ప్రభుతో సంఘము ఎంత సన్నిహితంగా ఉన్నది అనే విషయం గమనిస్తూ వచ్చాం కదా. ప్రత్యేకించి మనము 4 నుండి గమనిస్తూ వచ్చాం. వారు ఎక్కడున్నారు? విందుశాలకు తోడుకొని వెళ్ళారు అని ఆమె అక్కడ సాక్ష్యం ఇస్తున్నది. ప్రేమను ధ్వజముగా ఎత్తారు అని అందులో మనం గమనిస్తూ వచ్చాం. ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లుచున్నాను, ఇలాంటి సంగతులు అక్కడ గమనిస్తున్నాం. 6 అతని ఎడమ చీరిన తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కవగలుచున్నాడు. ఇలాంటి అనుభవం నుండి నన్ను వేరు చేయొద్దు, నన్ను గలిబిలి చేయొద్దు లేక కలవరపరచవద్దు, వేరు చేయవద్దు అని యెరూషలేము కుమార్తెలతో ఆమె విన్నపం చేసినట్లుగా కూడా మనం గమనించాం. కానీ ఈ అనుభవాలకు వేరుగా 8 వారిద్దరి మధ్య ఖాళీ ఏర్పడినట్లుగా చూస్తాం. కారణాలు ఏమిటో మనకు తెలియదు, కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉన్నది, కానీ ఆయన కొరకు ఆమె ఎదురు చూస్తున్నది అనే విషయం ఇక్కడ గమనిస్తాం. ప్రభు కోసం, తన ప్రియుని కోసం ఆమె నిరీక్షణ కలిగి ఉన్నది అనే సంగతులు గమనిస్తాం. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆత్మ సంబంధంగా ప్రభుతో మనము అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్న భౌతికంగా మనము ప్రభువుకు దూరంగా ఉన్నాం, ఇది వాస్తవం.
ఇంకా మనం చెప్పాలంటే దీనికి గ్రంథంలో గమనించినట్లుగా గమనిస్తున్నట్లుగా మనము యేసుక్రీస్తు వారిని మన భౌతిక నేత్రాలతో చూడలేదు. మన భౌతిక నేత్రాలతో ప్రభువు మనం చూడలేదు. అపోస్తలులు చూశారు, ఆ తరంలో ఉన్న వారు చూశారు, కానీ మనము ప్రభువు కళ్ళారా చూడలేదు. ఆయన స్వరము విన్నాము అనగా వాక్యము ద్వారా దేవుని గ్రంథంలో వ్రాయబడిన సంగతులు మనకంటే ముందుగా ప్రభువు నమ్మిన ప్రియులు పరిశుద్ధులు స్వార్థను ప్రకటించగా మనం విన్నాం. ఆ స్వార్థ ద్వారా మనము ప్రభు చెంతకు వచ్చాం, ప్రభునందు విశ్వాసం ఉంచాం. పేతురు తన పత్రికలో చెప్తున్నాడు, మీరు కన్నులారా చూడకయే ఆయనందు విశ్వాసం ఉంచున్నారు అని మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. కళ్ళారా చూడలేదు, ఆయను మనం తాకి చూడలేదు, నేరుగా ఆయన స్వరం కూడా వినలేదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము పై వచనాల్లో పై వాక్య భాగాల్లో చెప్పినట్లుగా ప్రభుతో మనము అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధానికి ఎప్పుడు కూడా ఏ విధం చేత కూడా అంతరాయం కలిగించకూడదు అనే సంగతులు అందులో గమనిస్తూ వచ్చాం. ముఖ్యంగా మనం గమనించాం కదా 6-7 చరణాల్లో ఆ సంఘము ప్రభుకి ఎంత సమీపంగా ఉన్నదో ఆ సమైక్యత ఆత్మీయమైనటువంటి సమైక్యత ఎంత దివ్యంగా ఉన్నదో మనం గమనిస్తూ వచ్చాం. అయితే బాహ్యంగా ప్రభువుకు మనము దూరంగా ఉన్నాం, ఇది వాస్తవం. ప్రభువుకు దూరంగా ఉన్న మనము మన అపేక్ష ఎలా ఉండాలి అనే సంగతి గమనిస్తే ప్రభు కోసము ఎదురు చూసేవారుగా ఉండాలి అంటే అర్థం ఏమిటి? ఊరికే ఆ దృష్టి అంటే బాహ్యంగా దృష్టి ఉంచడమే కాదు, కానీ మన సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు కోసం మన సిద్ధపాటు మనం దేవవాక్యంలో గమనించినప్పుడు ఆ పవిత్ర ప్రవర్తనతో ఆయన కోసం మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అనే సంగతి గమనిస్తున్నాం. ఒక వధువు అనగా ప్రధానము చేరినటువంటి ఒక వధువు తన ప్రియుని కోసం ఎంతగా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుందో మనం కూడా ప్రభు యొక్క రాకడ కోసం అంతగా ఎదురు చూడాలి అనే సంగతులు దీని యొక్క వాక్యములో మనము గమనిస్తాం. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనం మధ్యలో మనం గమనించినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు, లేక 11-12 చదువుకుందాం. ఇవన్నీ వీటిలో లయమైపోయినవి గనుక ఆకాశములో రగులుకుని లయమైపోయినట్టు పంచభూతములో మహావేండ్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పవిత్ర పరిశుద్ధమైన ప్రవర్తనతోడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలము అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, నిరీక్షణ ఎలా కలిగి ఉండాలో చెప్తున్నాడు.
ఆశతో కనిపెట్టాలి అని చెప్పాడు. ఆ రాత్రి కోసం కనిపెట్టాలని చెప్పాడు, ఆశతో అపేక్షించాలి అని చెప్పాడు. అక్కడ ఒక అంకె వేసుకుంది ఏం చెప్పాడంటే పొరపెట్టుచ్చు, పొరపెట్టుచ్చు అని చెప్పాడు. ఆశతో అపేక్షించచ్చు, తర్వాత మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండాలి. కనిపెట్టాలి, అపేక్ష కలిగి ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితాల్లో ప్రభు యొక్క రాకడను గురించి ఎంతవరకు మనము సంసిద్ధత కలిగి ఉన్నాము అనే విషయం మనము తప్పకుండా ప్రశ్నించుకోవాలి. ఒకసారి ఒక చిన్న దృష్టాంతం విన్నాను. ఒక అంటే సైన్యంలో కొంతమంది సైనికులు, ఆ సైనిక అధికారి, ఒక 100 మంది సైనికులు, ఒక శతాధిపతి, వారంతా కలిసి ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు తమకు కావలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఏదో మర్చిపోయి వచ్చారని వారికి అర్థమయ్యింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ సముద్ర మధ్యంలో ఒక దీవి ఉండగా ఆ దీవిలో సైనికులను విడిచిపెట్టారు ఆ శతాధిపతి. ఆ పడవ తీసుకుని మళ్ళీ దాని మొదటిగా ప్రదేశానికి వచ్చాడు. వచ్చి వారు మరచిపోయినటువంటి ఆ వస్తువు తీసుకుని తిరిగి ప్రయాణమైపోయాడు. ఈ శతాధిపతి ఆ దీవి చేరుకునేసరికి వారన్నీ కూడా అంటే వారి యొక్క పడక, వారి యొక్క వస్తువులు అన్నీ కూడా ప్యాక్ చేసినట్టుబడి ఉన్నాయంట. అప్పుడు ఆ శతాధిపతి అడిగాడు, మీరు నేను వస్తాను అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది, ఈరోజు వస్తాను అని మీకు ఎలా తెలుస్తుంది, మీ సామాగ్రి అంతా కూడా చక్కగా నీట్గా సిద్ధపరిచారు, ఎప్పుడు వచ్చినా పడవలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు, నేను ఈరోజు వస్తాను అనే సంగతి మీకు ఎలా తెలుస్తుంది అయితే వారు చెప్పారట, మేము ఈరోజు మాత్రమే కాదు ఇలా సిద్ధంగా ఉన్నది, మీరు వెళ్ళిన మొదటి దిగం నుండి ఆ రాత్రి మేము పడుకుంటాము, ఉదయం లేచిన వెంటనే మా సామాగ్రి అంతా పూర్తిగా సర్దుకుంటాము, నీవు ఎప్పుడొస్తావా అని చెప్పేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటావు అని చెప్పారంట. వారి సిద్ధపాటును చూసిన శతాధిపతి వారిని మెచ్చుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దృష్టాంతం మనకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ప్రభు యొక్క రాకడ కోసం మనం ఎలా కనిపెట్టి ఉన్నాము అనే సంగతి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవడం చాలా అవసరం. మనం ఏం చేస్తున్నాము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోక సంబంధంగా ఈ దినము నేను ఏం చేయాలి, నా వ్యక్తిగతంగా ఏ కార్యాలు నేను జరిగించుకోవాలి, కుటుంబ పరంగా నేను ఏ పనులు నిర్వహించాలి, సంఘపరంగా ఏ కార్యక్రమాలు నేను నిర్వహించాలి, ఇలాంటి ఆలోచన మనం సహజంగా కలిగి ఉంటాం. ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా, ఒక పెద్దగా, ఒక సేవకునిగా మనం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం సర్వసాధారణంగా. ఈరోజు నేను ఏం చేయాలి, కొంతమంది డైరీ కూడా రాస్తుంటారు, కానీ ఈరోజు ప్రభు వస్తే నేను సంతోషంతో ప్రభును ఎదుర్కోగలనా, ఈరోజు వస్తా, ఏదో ఆయన వస్తారు తీసుకుని పోతారు, దాని గురించి నాకేం పట్టద్దు, దానికోసం నేను సిద్ధపడాల్సిన అవసరత ఏమీ లేదు అన్నట్లుగా మన అనుభవాలు కలిగి ఉన్నామా,
అనే సంగతిని ఆలోచించాలి. ఈరోజు ప్రజెంట్ ఈ క్షణంలో ప్రభు వచ్చిన నేను సంతోషంగా ప్రభును ఎదుర్కోగలను అనే దృఢ నిశ్చేత నాలో నేను ఎంతవరకు కలిగి ఉన్నాను, అలాగే మీరు ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు అనే సంగతి మనం ఆలోచన చేసుకోవాల్సిన అక్కడే ఎంతో ఉన్నాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఈరోజు మాత్రమే కాదు రేపు ఏం చేయాలి, ఈ వారం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. కొంతమంది ఇయర్ లిస్ట్, కొంతమంది నెక్స్ట్ ఇయర్లో ఏం చేయాలి, అంటే ప్రణాళిక కలిగి ఉండటం తప్పని చెప్పడం లేదు. దేవుడు కృప చూపించి ఈ లోకంలో మనల్ని ఆరోగ్యవంతులుగా ఆశీర్వంతులుగా ఉంచితే మనం చేయవలసిన పనిలో ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆగితిగా సాగిపోవడం మంచిది కాదని చెప్పడం లేదు. కానీ మన ప్రణాళికలు ఎలాగున్నా, మన ప్రార్థనలు ఎలాగున్నా, ఈరోజు ఈ క్షణంలో ప్రభు వస్తే నన్ను ఎదుర్కోవడానికి, నన్ను తీసుకువెళ్ళడానికి ప్రభు వస్తే ఆయనను ఎదుర్కోవడానికి నేను ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉన్నాను అనే విషయంలో మనము ఎలాంటి సంసిద్ధత కలిగి ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవంగా ఈ విషయంలో నమ్మట్టుకు నేను మరి నిర్లక్ష్యంగా ఉన్నాను అని చెప్పక తప్ప. ఈరోజు వస్తే ఎలాగో నేను ప్రభుని ఎదుర్కోవాలి. ఒక ప్రధానం చేయనటువంటి ఒక కన్యక, వివాహ ప్రధానం చేయనటువంటి ఒక కన్యక ఎటువంటి ఆలోచన కలిగి ఉంటుంది అనే విషయం సర్వసాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్త్రీలకు అది సర్వసాధారణం, అయితే పురుషుడుగా ఒక ఆలోచన మనం చేయగలం. వారి విధానం ఎలాగుంటుందో అంచనా వేయగలం. ఎలా ఉంటుంది, అది వరకు ఆ వ్యక్తులకు తెలియకపోవచ్చు, అతని అభిరుచులు ఏంటో తెలియకపోవచ్చు, అతని ఉద్దేశాలు ఏంటో తెలియకపోవచ్చు, ఆ భవిష్యత్తులో అతడు తనతో ఎలా ఉంటారో తెలియకపోవచ్చు. కానీ ప్రధానము చేయనటువంటి సమయం లేక ఇంకా కాస్త ముందుగా అనుకుందాం, ఆ పెళ్లి చూపు, ఆ దినం నుండి ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చినట్లయితే, ఒకవేళ కొన్ని సంగతులు ఇంకా పూర్తిగా మాట్లాడుకోలేకపోయినా, వివాహం చేసుకుంటాము అనే ఆలోచన లేకపోయినా, అమ్మాయి యొక్క మనస్సు ఎక్కడ ఉంటుంది, ఎవరి మీద ఉంటుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంది మనం గమనించవచ్చు. ఆ అబ్బాయి యొక్క రూపురేఖలు అమ్మాయి యొక్క మనసులో అలాగా స్థిరపరచుకుంటుంది. ఆ జుట్టిలాగుంటుంది, ముఖం ఇలాగుంటుంది, కళ్ళిలాగుంటాయి, ముక్కులాగుంటుంది, నోరులాగుంటుంది, పెదవులిలాగుంటాయి, చేతులు ఎలాగుంటాయి, కాళ్ళిలాగుంటుంది, ఈ రంగులో ఉంటారు. ఆ రూపాన్ని తన మనసులో ముద్రించుకుంటుంది. అతడు ఎప్పుడు వస్తారా, ఇక ప్రత్యేకంగా ప్రధానం చూడిన తర్వాత మనం ఆలోచిస్తే ఇక పూర్తిగా ఆ వ్యక్తితో మమేకమైనట్లుగా అతని ఆలోచనలో మునిగిపోతాం. తల్లిదండ్రుల ఇంటిలో ఉంటుంది, తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది, అన్నదమ్ములతో కలిసి ఉంటుంది, అక్కచెల్లెళ్ళతో కలిసి ఉంటుంది, బంధువులతో కలిసి ఉంటుంది, స్నేహితులతో కలిసి ఉంటుంది. కానీ ఆమె మనస్సు ఎక్కడ ఉంటుంది గమనిస్తే, ఎవరైతే తనను ప్రధానం చేస్తున్నాడో ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఆ గడియ ఎప్పుడు వస్తుంది అని ప్రతి క్షణం కూడా ఆమె తింటున్నా, త్రాగుతున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, కనీసం నిద్రలో ఉన్నా కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంది, తనను వివాహం ఆడబోయే ఆ వరుడి గురించి, ఆ పెళ్లి కుమారుడి గురించి మీకు గురించి ఆలోచన చేస్తాం. బాహ్యంగా
వివాహం చేసుకోబోయే ఒక కన్యకకు వివాహం చేసుకోబోయే ఆ వరుని మీద అంత ఉన్నతమైన ఆలోచన ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ వ్యక్తిని గురించినటువంటి తలంపులు కలిగి ఉన్నప్పుడు మన పరలోకపు ప్రియ యొక్క రాకడ కోసం మనం ఎంతగా ఎదురు చూస్తున్నాం ఆ రాకడ కోసమైనటువంటి సిద్ధపాటు ఎంతవరకు కలిగి ఉన్నామనే విషయం మనము ఖచ్చితంగా ఆలోచించవలసిన వారికి ఉన్నాం ఎన్నో విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం ఎన్నో విషయాలు ధ్యానిస్తున్నాం ఎంతమంది జీవితాలను మనం ధ్యానిస్తున్నాం కానీ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం ఎంతగా అపేక్ష కలిగి ఉన్నాం ఎలా సిద్ధపడుతున్నాం ఎలాగూ ప్రోత్సహించుకుంటున్నాం అనే విషయాలు మనం ఆలోచించాలి ఎలాగుండాలన్నాడు ఆ కనిపె రాకడ కోసం కనిపెట్టాలి ఆశతో అపేక్షించాలి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి ఇలాంటి విషయాలు ఎన్నింటినో మనం గమనిస్తాం జాగ్రత్త కలిగి ఉండాలి ఆమె ఏం చేస్తుంది గమనిస్తే అంతరంగికంగా ఆమెతో మమేకమైనట్లుగా కనిపిస్తుంది అదే సమయంలో బాహ్యంగా తాము దూరంగా ఉంటున్నామని తెలిసి ఆ ప్రియుని యొక్క రాకడ కోసం ఆమె ఎదురు చూస్తుంది ఆమె చెప్పే మాటలు గమనిస్తే ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది అని ఆమె చెప్తుంది నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఆ ప్రియుని యొక్క స్వరం కోసం ఆమె ఎంతగా అపేక్షిస్తున్నది అనే సంగతి అందులో గమనిస్తుంటున్నాను ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఆ చరణం ప్రారంభమై ఉన్నది నేను మాత్రమే వింటాను అని అది చెప్పడం లేదు ఆలకించుడి అని చెప్తుంది అంటే ఆ తన ప్రియుని యొక్క స్వరం కోసం అపేక్షిస్తూ ప్రియుని యొక్క రాకడ కోసం ఆమె ఎదురు చూస్తూ తాను మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తాను మాత్రమే కాకుండా తనతో ఉన్నవారికి కూడా ఆమె సిద్ధపరుస్తున్నది మీరు కూడా ఆలకించండి మీరు కూడా వినండి నా ప్రియుడు వస్తున్నాడు నా ప్రియుని యొక్క స్వరం వినబడుతున్నది అని చెప్పి ఆ యెరూషలేం కుమార్తెలను కూడా అలక్ష్య చేస్తున్నది మనం ఏం చేయాలి మన వరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి అనగా ప్రతి శ్వాస సిద్ధపాటు కలిగి ఉండాలి అంతేకాకుండా మన ప్రక్కవారు ఉన్నాడు మతస్థులు ఉన్నాడు ప్రభు నమ్మని వారు ఉన్నాడు ఏం చేయాలి వారికి కూడా సిద్ధపరచాలి వారిని కూడా సిద్ధపరచాలి అనే సంగతులు ఇక్కడ గమనిస్తున్నాం ఆలకించండి అని ఆమె చెప్తాం నా ప్రియుడొస్తారు మీరు వెళ్ళిపోతారు మీక మీ గతి మీదే అని చెప్పట్లేదు మీరు ఆలకించండి మీరు కూడా ఆలకించండి ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచ పరిస్థితులు మనం పోల్చి చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉన్నదో అనే సంగతి మనకు తేటగా అర్థమవుతున్నాడు ఎప్పుడో వస్తారులే వస్తే తీసుకెళ్తారులే అనే భావంతో కాకుండా ఏ రోజు వచ్చినా ఏ క్షణంలో వచ్చినా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఆ సైనికులు ఆ సైనిక అధికారి కోసం ప్రతిరోజు కూడా ఎలాగో సిద్ధపడి ఉన్నారో మనం కూడా మన యొక్క ప్రభు కోసం అన్ని దినాలు ప్రతి దినము ప్రతి క్షణం కూడా సిద్ధంగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది మాత్రమే కాకుండా మన తోటి వారిని సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే సంగతిని మనము దేవిక వాక్యంలో గమనిస్తుంటాం ఆ ప్రియుని యొక్క స్వరము ఆమె వింటున్నది అని మనం గమనిస్తున్నాం ఇదిగో
నా ప్రియమి స్వరము వినబడుచున్నది, నా ప్రియమి స్వరం వినబడుచున్నది. లోకములో ఎన్నో స్వరాలు ఉన్నాయి. ఆ యెరూషలేము కుమార్తెలు ఆమెను అనేక సార్లు కలవరానికి గురి చేస్తున్నాడు. తన అంటే ఈ సంఘము ఎవరి కోసం అని చూస్తున్నదో, ఆ ప్రభు నుండి మనల్ని దూరంచడానికి అనేక విధాలైనటువంటి ఆ సంగతులు మనకు వినబడుతుంటాయి. లోకములు ఎన్నో వార్తలు వినబడుతుంటాయి. లోకంలో ఎన్ని వార్తలున్నా కానీ ఆమె ఏ వార్త ఉంటున్నది, లోకంలో ఎన్ని స్వరాలున్నా ఆమెకు ఏ స్వరం వినబడుతున్నది? బాహ్యంగా సమీపంగా ఎన్నో స్వరాలున్నాయి. ఆటంకపరిచేవారు, కలవరపరిచేవారు, దారి మళ్లించేవారు ఉన్నారు, కానీ ఇవేవి ఆమె చూడబడలేదు. ఆమె చూడబడేది ఏమిటి, ఆమె వింటున్నది ఏమిటి, ఆమె ఎదురు చూస్తున్నది ఏమిటి, ఆమె అపేక్షిస్తున్నది ఏమిటి ఆమె గమనిస్తే, తన ప్రియమి స్వరం మాత్రమే వింటున్నది అనే సంగతి మనం ఇక్కడ గమనించవలసిన వారికి ఉన్నాం. లోకంలో లెక్కలేని దుర్బోధలు ఉన్నాయి. ఉదయకాలంలో ప్రభుని మరోసారి నేను హృదయపూర్వకంగా స్తుతిస్తుంటున్నాను, ఘనపరుస్తున్నాను. ఇటీవల కొన్ని బైబిల్ కోర్సులు జరిగించేవారు ఉన్నారు, అంటే మన సంఘాల వారు కాదు, ఇతర సంఘాల వారు. వారు ప్రపంచంలో కూడా ప్రఖ్యాతి గాంచిన వారు ఉన్నారు. వారు నడిపించే బైబిల్ కోర్సు కొంతమంది చేస్తున్నారు. ఆ మెటీరియల్స్ కూడా అదగా ఉన్నవి. వాటిని చూసినప్పుడు ఎవరెవరో మనుషులు ఊహించవలసిన విషయాలు అందులో పొందుపరిచారు. అవి చదివితే అసలు విశ్వాసం ఉండటం కాదు. దేవుడు లేడనే విధానంలో కూడా వెళ్ళిపోయే దుస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యానాలు, అలాంటి బోధలు ప్రఖ్యాతిగాంచిన సేవకులు అందిస్తున్నాడు. వారు అవి చదివి ఉంటారని భావించడం లేదు. ఎవరో ఎక్కడో తయారు చేస్తే వాటన్నిటిని క్రోడీకరించి వాటిని అచ్చువేయించి బైబిల్ కోర్సులుగా వాటిని నడిపిస్తున్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక్కొక్క సంగతి ఆలోచన చేస్తే అసలు మీరు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా, లేకపోతే ఇతర పుస్తకాలు చదువుతున్నారా, అసలు చదివి అందిస్తున్నారా, చదవకుండా అందిస్తున్నారా? ఇంత దారుణమైనటువంటి విషయాలు దేవుని వాక్యం తెలియని విద్యార్థులకు అందిస్తూ నష్టపరుస్తున్నారని ఆవేదనగాలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇది అతిశయం కాదు కానీ, లేక మన మీద వారికి ఇంకా గొప్పవారు అని కాదు కానీ, దేవుని మహాకృప చేత ఒక పరిపూర్ణమైనటువంటి వాక్య సత్యంలో ప్రభు మనలను స్థిరపరచుట అనేది చాలా గొప్ప విషయం. గొప్ప విశ్వాసులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు, హతసాక్షులు ఉన్నారు, ప్రయాసపడేవారు ఉన్నారు. ప్రసంఘాలలో కాదు అని నేను చెప్పడం లేదు, కానీ సంపూర్ణమైనటువంటి వాక్య క్రమాలు, వాక్య సత్యాలకినటువంటి సహవాసంలో ప్రభు మేళ నిలుపుట అనేది మన జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రణాళిక, నెరవేర్పుగా మనం చూస్తాం. ఈ విషయంలో ప్రభు ఎంతగా ఇంకా మనం స్తుతించాలి, కనబడచ్చాలి. ప్రభుని నమ్మక ముందు ఏ సహవాసం మంచిది, ఏ సత్యం మంచిది మనకు తెలియదు. కానీ ప్రభు అలా నడిపించారు. మనలో లోపాలు లేవని చెప్పడం లేదు. మన విశ్వాస జీవితంలో ఆచరణాత్మకంగా మనలో వ్యక్తిగతంగా సంఘాల పరంగా లోపాలు ఉన్నాయి. వాస్తవమే, మనం అంగీకరించాలి, వాటిని మనం దిద్దుకోవాలి, ప్రభుకృష్ణులుగా జీవించాలి. ప్రభు పిల్లలతో మనం శక్యమైనంతగా, దివ్యవాక్యంలో చెప్పాడు కదా, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యం కాని సందర్భంలో ఏం చేయలేము. మనం ఎంత ఆశ కలిగి ఉన్నా, ఎంత సర్దుబాటు కలిగి ఉండాలన్నా, సంగతులు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు
మనము హృదయపూర్వకంగా సహవాసం కలిగి ఉండడానికి వీలు కాదు. వేషధారతో వచ్చాక మంచిది కాదు. అనగా మన వ్యక్తిగత జీవితాల్లో సంఘాల్లో లోపాలు ఉన్నమాట వాస్తవమే. కానీ వాక్యప్రంగా గమనిస్తే ఒక అద్భుతమైన శ్రేష్టమైన పరిపూర్ణమైనటువంటి వాక్య క్రమంలో మనల్ని గెలిపారు. కాబట్టి వాక్య క్రమంలో మనకు అవకాశం కలిగించారు అని అతిశయించడం కంటే ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం ఎలవేళలా సిద్ధంగా ఉండాలి. మనము అన్ని సమయాల్లో ఆ సిద్ధంగా ఉండాలనే విషయం మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. అంటే వాక్యం ఎరిగి ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, ఇంకా వాక్య అనగా దేవుడు మనకు నేర్పించిన వాక్య సత్యంలో మనం నిలిచి ఉండాలి. ఆ రీతిగా మనము ప్రభు యొక్క రాకడి కోసం ఎదురు చూస్తుండాలనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఎన్ని స్వరాలు ఆమెకు వినబడుతున్నా, ఆమె చూలదూచింది ఏమిటి, ఏ స్వరము ఆమె ఆలకిస్తున్నది, ఏ స్వరము గమనిస్తే ప్రభు యొక్క స్వరం మాత్రమే ఆమె వింటున్నది, ప్రభు యొక్క స్వరమే ఆలకిస్తున్నది. ఆమె ఆలకించడం మాత్రమే కాకుండా తన ఇరుగు పొరుగు వారిని, తన ప్రక్కని వారిని కూడా ఆలకించమని ఆమె సిద్ధపరుస్తున్నది లేక ప్రోత్సహిస్తున్నది అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటాం. ప్రభు యొక్క స్వరం ఆమె వినటానికి సంపూర్ణంగా మనసు కలిగి ఉన్నది, ఇష్టం కలిగి ఉన్నది సంగతి ఇందులో మనము గమనించవలసిన వారికి ఉంటాం. మంచిది ప్రభు యొక్క స్వరమును అంతగా అపేక్షించడానికి ప్రభు యొక్క స్వరము ఎలాగుంటున్నది ఎలాగున్నది అనే సంగతులు ఒకంత మనం ఆలోచన చేసినట్లయితే ఆయన స్వరాన్ని గురించి అనేక విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో గమనించవచ్చు. ప్రభు యొక్క స్వరాన్ని గురించి మనము దేవుని వాక్యంలో గమనిస్తుంటున్నాం. మనకు తెలిసిన విషయాలే కానీ ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క స్వరము ఎలాంటిది గమనిస్తే ప్రభు యొక్క స్వరము లేక ఆయన నోరు అంటే ఆయన స్వరం మధురమనేది అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటాం. 5వ అధ్యాయం 16వ చరణం గమనిస్తుంది చూడండి. పరమగీతము 5వ అధ్యాయము 16వ చరణంలో అక్కడ సంగతులు గమనిస్తాం. 5:16 ఇక్కడ షూలమీతి ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నదో గమనిస్తాం. 13లో ఏమైనా చూద్దాం. పరమగీతము 5వ అధ్యాయము 13వ చరణం మనం గమనిస్తే అతని ప్రదవులు పద్మముల వంటివి అని ఆమె చెప్తుంది. ఎలాగున్నాయక ఆయన ప్రదవులు పద్మముల వంటివి అని మేము చెప్తాం. పద్మాన్ని గురించి గత దినాల్లో కొన్ని విషయాలు మేము ఆలోచన చేస్తాం. పద్మం ఎలాగుంటుంది? జీవం కలిగి ఉంటుంది. పద్మం ఎలాగుంటుంది? వర్ణము కలిగి ఉంటుంది. పద్మం ఎలాగుంటుంది? మృదువుగా ఉంటుంది. పద్మం ఎలాగుంటుంది? ప్రబలంగా ఉంటుంది. పద్మం ఎలాగుంటుంది? ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రభు యొక్క పెదవులు అంటే మేకప్ చేసుకుంటే కాదు, లిప్స్టిక్ వేసుకుంటే కాదు, లిప్స్టిక్ వేసుకుంటే కాదు, ఆయనకి ఎలాంటి అదనపు అలంకారాలు అవసరం లేదు. చాలామంది ఈ అలంకరణకు వెళ్ళి ఉన్న ఆరోగ్యాన్ని ఉన్న అందాన్ని దేవుడిచ్చిన అందాన్ని కోల్పోయారు. చాలామంది ఉంటారు.
కొద్ది నిమిషాలు ఆకర్షణీయంగా కనిపించడానికి అనేక రకాలుగా అలంకరణ చేసుకోవడం, దేవుడి ఇచ్చినటువంటి ఆ సహజత్వాన్ని కోల్పోవటం అనేది సర్వసాధారణంగా లోకంలో కనిపిస్తుంది. అది లోకంలో మాత్రమే కాకుండా చాలాసార్లు విశ్వాసుల మధ్య కూడా జరుగుతున్నటువంటి అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తు వారికి కానీ సంఘానికి కానీ అదనపు అలంకరణ అవసరం లేదు. అంటే లోక సంబంధమైనటువంటి అలంకరణ ఏమి అవసరం లేదు. ఆమె పెదవులు ఎలాగున్నాయి, పద్మాలలాగా ఉన్నాయి అని ఆమె వర్ణిస్తున్నది. 16లో గమనిస్తే ఆమె ఏం చెప్తున్నది, అతని నోరు అతి మధురము అని చెప్తున్నారు. అతని నోరు అతి మధురం. నోరు అంటే అర్థం ఏంటి, ఇక్కడ స్వరం. ఆమె స్వరం ఎలాగున్నదో ఆమె సాక్ష్యం ఇస్తున్నది, మధురంగా ఉన్నదట. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉన్నది, సియోని గీతాల్లో నుండి తీవ్రమైనటువంటి పాట, క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర్య స్వరమే అది, మెల్లని స్వరమే అది అనే సంగతులు ఆ పాటలో గమనిస్తాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర్య స్వరమేయది, మెల్లని స్వరమేయది, మాధుర్య స్వరమేయది, మెల్లని స్వరమేయది. ప్రభు యొక్క స్వరము ఎలాంటిది గమనిస్తే ఆ స్వరము మధురమైనది అనే సంగతులు మనము గమనిస్తుంటాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యెరూషలేములో ఉన్నటువంటి మత పెద్దలు, శాస్త్రులు, పరిషయులు ప్రభువును పట్టుకోవడానికి కొంతమంది వ్యక్తులను పంపిస్తారు. వారు ప్రభువును పట్టుకొని రావడానికి వెళ్తారు. వారు వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారు బోధిస్తుంటారు. అక్కడ వారు నిలబడి కొంతసేపు ఆ మాటలు వింటారు. ఆ బోధ విని తన్మయులై ఆయనను పట్టుకోలేక, అసలు వాస్తవంగా పంపించిన వారు వారిని అధికారులు పంపించారు, వీరెవరు బంట అవుతారు, ఏం చేయాలి, ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళాలి. కానీ పంపిన వారి యొక్క అధికారాన్ని కూడా వారు లెక్క చేయకుండా పట్టుకోకుండా వెళ్తే ఏం చేస్తారో, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో అనే భయం లేకుండా యేసుక్రీస్తు వారిని పట్టుకోకుండా ఖాళీగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ ఉన్న అధికారులు అడిగారు, ఏంటయ్యా యేసును పట్టుకుని రమ్మని కదా పంపించింది, ఆయన ఉన్నాడు కదా అక్కడే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం మరి ఎందుకు ఆయన పట్టుకుని రాలేదంటే వారు చెప్పారు, ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు ఎన్నడూ మాట్లాడలేదు అని. ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన స్వరం ఎంత అద్భుతంగా ఉంది. ఏమైనా మాయ చేశారా, మభ్యపెట్టారా, లేదు. దేవుని పరలోక సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు మానవ జీవితాలను ప్రభావితం చేసే అమూల్యమైన సత్యాలు, శక్తిగల వాక్య మానవ జీవితాలను మార్చివేసే అమూల్యమైన సత్యాలు అని అందిస్తుండగా, బోధిస్తుండగా విన్నవారు తన్మయం చెంది, అసలు ఈయన పట్టుకోవడానిక అధికారులు పంపించింది, అధికారులకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, ఇలాంటి వ్యక్తిగా మనం పట్టుకోవడానికి వచ్చింది, ఈయనను పట్టుకోవడమా, ఈయన అప్పగించడమా, ఇదేంటి అసలు, ఇది చేయదగిందేగా అని ఆలోచన వారిలో కలిగి ఈ దుష్కారం మనం చేయకూడదు అని వారు నిర్ణయించుకుని యేసుక్రీస్తు వారిని పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారంటే వారు చెప్పిన మాట, ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు ఎన్నడు మాట్లాడలేదు. ఎంత దివ్యమైన సంగతి,
ఆయన స్వరము శత్రువులను కూడా ప్రభావితం చేసే స్వరం. పట్టుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వారి హృదయాలను ప్రభావితం చేసిన స్వరం, అద్భుతమైన స్వరం. ఆ స్వరాన్ని గురించి దీని వాక్యంలో మనం గమనించినట్లయితే, మనము 45వ కీర్తన గమనిస్తే అక్కడ కోరహు కుమారులు ఏమని గానం చేశారంటే, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. షులమీత్ ఏమన్నది, అతని పెదవులు పద్మముల వంటివి అని ఆమె వర్ణిస్తుండగా కోరహు కుమారులు ఏమన్నారంటే, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. లుకాస్ వార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 22వ వచనం, ఆయన నోట నుండి వచ్చిన దయల మాటలకు వారు ఆశ్చర్యపడేట్లుగా చూస్తారు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. మనం ముందుగా గమనించినట్లుగా యోహాను సువార్త 6:68లో ఆ మనుషులు మాట్లాడి, అది వేరే సందడు. 6:68లో పేతురు ఏమన్నాడంటే, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు అని చెప్పున్నాడు. ఏ మాటలు? నిత్య జీవపు మాటలు కలవాడు. యేసుక్రీస్ ప్రభువారి స్వరం మధురం. యేసుక్రీస్ ప్రభువారి మాటలు దయగల మాటలు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నాడు. ఆయన మాట్లాడినట్లుగా ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన మాటల్లో నిత్య జీవం అనేది మనం పాడుకుంటాం కదా పాట, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్నెన్నడూ నీ విడువను. నిత్య జీవపు మాటలు కలిగిన నిన్నెన్నడూ నీ విడువను. ఆ పేరుకు పలికిన మాటలు గమనిస్తాం. నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. అంత ముందు జరిగిన సన్నివేశాలను బట్టి ప్రభు వారిని ప్రశ్న వేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జనసమూహాలకు బోధించాడు. వారు ఆకలి తొన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వారికి ఆహారం పెట్టాడు. వారు తిని తృప్తి పొందారు. ఆ మరుసటి దినము వారు మళ్ళీ ప్రభును వెతుక్కుంటూ వచ్చారు. వచ్చినప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆహారం కోసం కష్టపడకూడి నిత్య జీవం కోసమైన ఆహారం కోసం కష్టపడండి అని చెప్తూ ఆహారము నా శరీరమే అని చెప్పారు. అక్కడే కాస్త వాగ్వాదం జరిగింది. ఈయన తన శరీరం ఎలాగూ తినగలరు అని వారు ప్రశ్నించుకున్నారు. ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు. 1000 మంది అంటే ఇన్సూరెన్స్గా 20,000 మంది కదా ఆహారం తినది. 5,000 మంది పురుషులే, స్త్రీలు పిల్లలు ఉన్నారు. అందరినీ కలుపుకుంటే దాదాపుగా 15,000 నుండి 20,000 వరకు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు ఎంతమంది అక్కడ ఆగారంటే 1000 మంది వెళ్ళిపోయారు. కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. 12 మంది మాత్రమే మిగిలారు. ఇంచుమించుగా 15,000 మంది అంటే అందరూ వచ్చారనేది కాదు అక్కడ ఆలోచన. అంత ముందు రోజు 15,000 నుండి 20,000 మంది వెంబడించగా యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక విషయాలు బోధించినప్పుడు అక్కడ ఎంతమంది మిగిలారు? కేవలము 12 మంది మాత్రమే మిగిలారు. అందులో కూడా ఒకడు సాతాను, అంటే 11 మంది మాత్రం మిగిలారు. వారితో ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ప్రభు ప్రశ్నిస్తే పేతురు ఏమన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళగలం?
యవగేతకు వెలగలం. నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. యేసుక్రీస్తు యొక్క మాటలు ఎలాంటి మాటలు? నిత్య జీవం కలిగించే మాట. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం వాడు నిత్య జీవం కలవాడు. వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటున్నారని మీతో నిత్యంగా చెప్పుతున్నాను అని ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 5:24 గమనిస్తాం. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం వాడు నిత్య జీవం కలవాడు. ప్రభు మాటలు మధురమైన మాట. ప్రభు మాటలు మానవ జీవితాలను ప్రభావితం చేసే మాట. ప్రభు మాటలు నిత్య జీవం కలిగించే మాట. ఎన్నడూ ఏ మనుషులు కూడా అలాంటి మాటలు మాట్లాడలేరు. ఆ స్వరం వినటానికి, ఆ మధురమైన స్వరం వినటానికి, ఆ అమోఘమైనటువంటి ఆ స్వరం వినటానికి, ఆ మనోహరమైన స్వరం వినటానికి, ఆ నిత్య జీవపు మాటలు వినటానికి ఆ సంఘము ఎలా వేచి ఉన్నది, ఎలా ఆప్యత కలిగి ఉన్నది, ఎలాంటి అపేక్ష కలిగి ఉన్నది అనే సంగతులు మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, ఆయన స్వరము వినుట, ఆయన స్వరం వినుట, సమయలు విన్నట్లుగా, యెషయా విన్నట్లుగా, మరియ విన్నట్లుగా మనం ఏ వినాలి? ప్రభు స్వరం వినాలి. ఎన్నో స్వరాలు ఉన్నాయి లోకంలో. సాతాన స్వరం ఉన్నది, దుర్బోధకుల స్వరం ఉన్నది, గలివిలి చేసే బోధలు ఉన్నాయి. విశ్వాసం నుండి మనలను ప్రక్కకు లాగివేసే దుర్బోధలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ లోకంలో ఉన్నాయి. అయితే మనం ఏ స్వరం వినాలి? ప్రభు స్వరం వినాలి. గలతీ సంఘానికి పౌలు చెప్పాడు కదా, సత్యం నుండి మీరింత త్వరగా ఎలాగో వెళ్ళిపోయారు. వారు ప్రారంభంలో సత్యమే విన్నారు, సత్య సువార్త విన్నారు, కానీ అనతి కాలంలో దుర్బోధలు ప్రవేశించగా ఏమైపోయారు? సత్యం నుండి తొలగిపోయారు. ఏ దినాల్లో ఉన్నాం మనము? భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. ప్రతి నిత్యము ఏదో ఒక దుర్బోధ మన చెవుల్లో పడుతున్నాయి. ఎంతమంది దుర్బోధకులు దుర్బోధ చేస్తున్నారు. క్రైస్తవ పేరులే ఉన్నాయి, క్రైస్తవ నామే ధరించారు, క్రీస్తు పేరుకనే చేస్తున్నాడు, కానీ ఎన్ని దుర్బోధలు, లెక్కలేని దుర్బోధలు. ఇలాంటి దుగాల్లో మనం ఉండగా మనం ఏ స్వరం వినాలి? ప్రభు స్వరం వినాలి. ఎవరి కోసం ఎడి చూడాలి? ప్రభు కోసం ఎడి చూడాలి. ఎలా ఎడి చూడాలి? పరిశుద్ధ ప్రవర్తనతో, జాగ్రత్తగా, భక్తితో, భయంతో ఎదురు చూడాలి. పౌలు చెప్పినట్లుగా ఆయన కోసం ఎదురు చూడాలి. కాబట్టి షూలమీతి ఏ రీతిగా కేవలం అంటే లోక సంబంధంగా ఎన్ని స్వరాలు ఉన్నా, ఎంతమంది ఆటంకం పడిస్తున్నా, ఎంతమంది తన దృక్పథం నుండి లాగివేయాలని చూస్తున్నా, ఆమె వాటి వైపు చూడలేదు, వాటిని లక్ష్య పెట్టలేదు, తన ప్రియుని కోసమే చూస్తున్నది, ఆయన స్వరమే వింటున్నది, ఆయన కోసమే ఇది చూస్తున్నది, సిద్ధపడి ఉన్నాడు. మన జీవితాలకు కూడా ప్రభు యొక్క రాకడ కోసం కనిపెట్టచ్చు, ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధ ప్రవర్తన కలిగి జాగ్రత్తగా మనం ఉండాలని సంపూర్ణ సిద్ధపాటు ఏ రోజైనా సరే. ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ స్థితి అయినా సరే, కేవలం మనం ప్రభు కోసం ఎదురు చూస్తుండాలని అంటే సిద్ధపాటుతో ఎదురు చూస్తుండాలని దివ్యవాక్యంలో గమనిస్తున్నాం. అలాంటి సిద్ధపాటు, అలాంటి మెలకువ, అలాంటి అపేక్ష మనలో ప్రతి వారు కలిగి ఉన్నట్లుగా దేవుడు తన కృప దయచేయాలని, మన మట్టుకు మనము సంసిద్ధత కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆగితిగా సంసిద్ధపడి ఆయన కోసం ఎదురు చూసినట్లుగా దేవుడు తన కృప మన గల విస్తరింపాచునుగాక. అందరికీ వందనాలు.
ప్రభు పేరుకు వందనాలు తెలియజేస్తాం.